వడగాల్ల వానతో బీభత్సమైంది తోట తోటలకు చూసేసరికి అంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు అనుకుంటే చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు ఓని కట్టమాట చేసుకొని బతకాలని అనుకుంటా నేను నా దృష్టిలో అట్లుంటుండే ఇటువంటి బాధాకరమైన ఇట్లా ఇంత రాలి ఇట్లా ఇదైందని అనుకుంటే ఇటువంటి వాటికి ఆత్మహత్యలు ఖచ్చితంగా చేసుకుంటారు ఇక ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వాన్ని తిడతారు ఎందుకంటే ఇటువంటి దానికి నష్టపరిహారం అనేది ఇవ్వకపోతే మాత్రం చాలా బాధాకరం ఇక ఇటువంటి జరిగిన తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటే చేసుకోకపోతే ఏం చేస్తారు కానీ దీన్ని గుర్తించి ప్రభుత్వం కూడా దీనికి న్యాయంగా ఇట్లా జరిగినప్పుడు దీనికి ఎటువంటి అంటే మామిడి రైతులు కానీ ఏ పంట నష్టమైనా కానీ పంట నష్ట పరిహారం అనేది ఇవ్వకపోతే ఆత్మహత్యలు అనేది మాత్రం తప్పకుండా ఉంటాయి ఎందుకంటే ఇది చిన్న 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 కాదు ఇది పెద్ద మొత్తంలో నష్టం దీన్ని గుర్తించి నాకు ఐదు ఎకరాల మామిడి తోట అసలు ఏడ కూడా కాయ లేకుండా మొత్తం చెట్ల కిందనే కాయ ఉన్నది ఈ ఎంత అంటే ఈ చెట్ల కింద కాయ ఉండేటట్టు ఇది ఖర్చు చూసేసరికి నాకు ఏమనిపించింది అంటే ఇక ఇది అసలు ఇది ఉండుడా పోవుడా ఇది ఏంది అనేది అంత బాధాకరం నాకు చూస్తే ఇటువంటి వాటికి నష్టపరిహారం అనేది ప్రభుత్వం ఇవ్వకపోతే ఇక అంటే బాధతో ఉన్నటువంటి ఇంకా కొంతమంది బాగిలు తెచ్చి పట్టుకున్నటువంటి రైతులు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళైతే కథం చచ్చిపోడి తోటల కత్తర చూస్తారా అంటే ఉరిపెట్టుకుంటూ అదే ఇట్లా అట్లాంటి పనులు జరుగుతాయి అంటే దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆదుకోవాలని కోరుకుంటున్నాను.